అదానీ గ్రూపును వివాదాలు వేరడం లేదు హిండెన్బర్గ్ ఆరోపణలు సుప్రీంకోర్టు వరకు చేరగా తాజాగా మరో సంస్థ ఆరోపణలు చేసింది గ్రూప్ ప్రమోటర్లకు చెందిన వ్యక్తులే విదేశీ సంస్థల ద్వారా అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఆర్జించారని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు ఓసీసీఆర్పి ఆరోపించింది ఈ మేరకు కొన్ని ఆధారాలు లభించినట్టు వెల్లడించింది ఈ ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్ కొన్ని విదేశీ సంస్థలు మీడియా కుట్రగా పేర్కొంది ప్రముఖ వ్యాపారవేత్త భారతీయ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానికి చెందిన వ్యాపార సంస్థల్ని మరోసారి ఆరోపణలు చుట్టుముట్టాయి హిండెన్బర్గ్ ఆరోపణల దుమారం పూర్తిగా మరుగన పడకముందే గ్రూప్ గ్రూప్పై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు ఓసీసీఆర్పీ తీవ్ర ఆరోపణలు చేసింది అదానీ గ్రూప్ ప్రమోటర్ కుటుంబంతో భాగస్వామ్యమున్న పలువురు మారిషస్ కు చెందిన గుర్తు తెలియని ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ద్వారా వందలాది మిలియన్ల డాలర్లు అదాని గ్రూప్ స్టాక్స్ లో పెట్టి భారీగా లబ్ది పొందారని ఓసీసీఆర్పీ ఆరోపించింది పన్నులు తక్కువగా ఉండే పలు దేశాల్లో పత్రాలు అదాని గ్రూప్ అంతర్గత ఇమెయిళ్లను పరిశీలించిన మీదట ఇద్దరు రహస్య పెట్టుబడిదారులో ఆఫ్షోర్ సంస్థల ద్వారా అదానీ గ్రూప్ సంస్థల్లో షేర్లు కొని అమ్మినట్లు ఓసీసీఆర్పీ పేర్కొంది నాసర్ అలీ షాబాన్ అహ్లీ చుంగ్ లింగ్ అనే ఇద్దరు వ్యక్తులు అదాని కుటుంబంతో దీర్ఘకాలంగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారని ఓసీసీఆర్పీ వివరించింది వీరిద్దరూ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానికి చెందిన కంపెనీల్లో డైరెక్టర్లు వాటాదారుడుగా వ్యవహరించినట్లు తెలిపింది వీరు విదేశీ ఫండ్ల ద్వారా అదాని గ్రూప్ స్టాక్స్ ను కొనుగోలు చేసి విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున లాభాలు మూటగట్టుకున్నట్లు పేర్కొంది అహలీ షాంగ్ అదాని గ్రూప్ ప్రమోటర్ల తరపునే వ్యవహరిస్తున్నట్లయితే కంపెనీ లోపలి భాగస్వాములే డెబ్బై ఐదు శాతానికి పైగా వాటాను సొంతం చేసుకున్నట్లవుతుందని ఓసీసీఆర్పీ తెలిపింది ఇది భారత లిస్టింగ్ నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది అహలీ చాంగ్ అదాని కుటుంబం నుంచి తీసుకున్న డబ్బుల్ని పెట్టుబడి పెట్టారు అనేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఓసీసీఆర్పీ తెలిపింది కానీ అదాని స్టాక్స్ లో వారి కుటుంబ సభ్యుల సమన్వయంతోనే ట్రేడింగ్ జరిగినట్లు ఆధారాలు లభించాయని పేర్కొంది అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు ఓసీసీఆర్పీలో ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారి జార్జ్ సోరోస్ రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ వంటి వారికి పెట్టుబడులు ఉన్నాయి స్టాక్ ధరల్ని పెంచేందుకు అదాని గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల్ని అప్పట్లో సోరోస్ సమర్థించారు ఇప్పుడు అదే వ్యక్తి పెట్టుబడులు ఉన్న సంస్థ అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేసింది ఈ ఆరోపణల్ని గ్రూప్ ఖండించింది హిండెన్బర్గ్ నివేదికలో పేర్కొన్న అంశాలనే ఓసీసీఆర్పీ కూడా వల్ల వేసిందని విమర్పించింది ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది అదాని గ్రూప్ సంస్థలన్నీ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయని వివరించింది జార్జ్ సోరోస్ నిధులతో నడుస్తున్న కొన్ని ఫండ్లు విదేశీ మీడియాలోని ఒక విభాగం మద్దతుతో చేస్తున్న కుట్రగా కనిపిస్తోందని అదాని గ్రూప్ పేర్కొంది ఇప్పటికే ఉన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న సమయంలో మళ్లీ ఆరోపణలు రావడంపై అనుమానం వ్యక్తం చేసింది ప్రస్తుతం జరుగుతున్న న్యాయ ప్రక్రియను గౌరవించాల్సిన అవసరముందని అదానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది